ఎవరైనా చెయ్యి ఎత్తితే ఓ 10 నిమిషాల్లో దించేక తప్పదు. అంతకంటే ఎక్కువసేపు చెయ్యి అలా ఎత్తినప్పుడు రక్త ప్రసరణ సమస్య వస్తుంది. దానివల్ల తిమ్మిరిలా మారి చెయ్యి దించాల్సిందే. కానీ ఈ సాధువు పంతం పట్టి మరీ ఎత్తిన చెయ్యిని 48 ఏళ్లుగా దించడం లేదు. 1973లో కుడి చెయ్యి ఎత్తిన ఆయన అప్పటినుంచి దాన్ని అలాగే ఉంచారు. ఇది చూసిన చాలామంది ప్రజలు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. మనుషులకిది సాధ్యమయ్యే పనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సాధువు పేరు అమరభారతి. ప్రపంచ శాంతి నెలకొనాలన్నది ఆయన ఆశయం. అందుకోసమే చెయ్యెత్తారు. ప్రపంచ శాంతి కోసం తాను చెయ్యి ఎత్తుతున్నానని, ఇక దాన్ని దింపేది లేదు అని ఆ పరమేశ్వరుడికి మొక్కుకున్నారట. అమరభారతి గతంలో ఇలా ఉండేవారు కాదని తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. అసలు సన్యాసి అయ్యే ఆలోచనే ఆయనకు లేదట. అసలు విషయం ఏంటంటే, ఆయన ఓ బ్యాంక్ ఉద్యోగి. ఆయనకు కూడా అందరిలాగే భార్య, పిల్లలు ఉన్నారు. అయితే హఠాత్తుగా ఓ రోజు ఆయన పూర్తిగా మారిపోయారు. దైవత్వం వైపు అడుగులు వేశారు. తాను సన్యాసిగా మారుతున్నట్లు ప్రకటించి తన జీవితాన్ని ఆ శివుడికి అంకితం చేశారు. తాను ఇలా చెయ్యెత్తి ఉంచగలడం దైవమహిమే అంటున్నారు అమరభారతి. చెయ్యెత్తిన కొత్తలో ఆయన రకరకాల నొప్పులు భరించారట. చాలా కాలం కీళ్ల నొప్పులు వేధించాయని తెలిపారు. అయితే కాలక్రమంలో ఆ చెయ్యి అలాగే ఉండిపోయింది. నిజంగా అమరభారతిలో ఏదో శక్తి ఉంది కదా అని అంతా అనుకుంటున్నారు.